తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. రాజమహేంద్రవరం మాజీ ఎంపీ హర్ష కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ విశాఖ డ్రగ్స్ కేసు విచారణ ఎందుకు తెరవెనక్కి వెళ్లిందో చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రధాని మోదీకి విశాఖ డ్రగ్స్ కేసుతో సంబంధాలున్నట్లు అనుమానం వ్యక్తం చేశారు. విశాఖ డ్రగ్స్ కేసు విషయం పార్లమెంట్ లో వివరణ ఇవ్వాలని, టీడీపీ వైసీపీ ప్రభుత్వాలు పోలవరం ప్రాజెక్టును ఏటీఎంలా వాడుకుంటున్నాయని అన్నారు. పోలవరం పూర్తి కాకపోవడానికి ప్రథమ దోషి చంద్రబాబు, రెండో దోషి జగన్మోహన్ రెడ్డి అంటూ ఆగ్రహించారు. పోలవరం అక్రమాలపై జ్యుడిషియల్ విచారణ జరిపించాలని అన్నారు. లేదంటే తానే పోలవరంపై సుప్రీంకోర్టులో పిలివేస్తానని అన్నారు. కేంద్రంలో బలం ఉండి కూడా చంద్రబాబు పవన్ కళ్యాణ్ లో ప్రత్యేక హోదా సాధించలేకపోవడం సిగ్గుచేటని ఎద్దేవా చేశారు. అసెంబ్లీలో చంద్రబాబు హెడ్ మాస్టర్లా వ్యవహరిస్తున్నారని, నిల్చోమంటే ఎమ్మెల్యేలు మంత్రులంతా నిల్చోవడం సిగ్గుచేటని అన్నారు. అలాగే ఒక రౌడీ షీటర్ హత్యను బూచిగా చూపి ఢిల్లీ వెళ్లి జగన్ నాటకాలాడారంటూ మండిపడ్డారు. అనౌన్స్ చేయగానే నేను చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో తీర్మానం పెట్టేశారు. కేంద్రాన్ని అభినందించారు. అభినందించిన తర్వాత అందరూ కూడా ఎలా చూస్తే అది ఏ రకంగా ఇస్తాం, ఎవరి ద్వారా అప్పు ఇప్పిస్తామో ఇంకా డిసైడ్ చేసుకోలేదు, కానీ 15,000 కోట్ల రుణాన్ని అప్పు అని చెప్పి నిర్మలా సీతారామన్ చెప్పారు. ఎంత మోసం! ఇతరు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఈ రాష్ట్రానికి మంచి చేస్తామని చెప్పి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసి బాధ్యతలు చేపట్టిన తర్వాత కేంద్రం ఇంత అన్యాయం చేస్తామంటుంటే ఒక స్పెషల్ స్టేటస్ గురించి మాట్లాడకుండా బీహార్ లాంటి రాష్ట్రాలు స్పెషల్ స్టేటస్ గురించి గుర్తెత్తి మాట్లాడతా ఉంటుంటే 15,000 కోట్లు తెచ్చుకోవడానికి సిగ్గనేది ఉందా నేను అంటున్నాను ఈ ప్రభుత్వానికి. ఇప్పటికన్నా మీరు అన్నిటికీ పరిష్కారం స్పెషల్ స్టేటస్, పార్లమెంట్ మించింది రాజ్యాంగం కానీ ఏదైనా సరే పార్లమెంట్లోనే జరుగుతుంది. ఈ స్పెషల్ స్టేటస్ ఆ రోజు కాంగ్రెస్ చేసిన పొరపాటు ఏంటంటే మేమే వస్తాం, మేమే స్పెషల్ స్టేటస్ ఇస్తామన్న ఉద్దేశంతో దాంట్లో మాట్లాడదనే ఒకే ఒక కారణంతో స్పెషల్ స్టేటస్ ఇవ్వలేదు. కాంగ్రెస్ ఒక పక్కన ఇస్తానంట పోనీ, వీడు ఎలక్షన్స్ లో 78 చోట్ల అక్రమాలు చేసి మన రాష్ట్రంలో కూడా 7 నియోజకవర్గాల్లో అక్రమాలు చేసి నెగ్గింది ఎన్డీఏ. యాక్చువల్గా అయితే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే డెఫినెట్ గా మనకి స్పెషల్ స్టేటస్ వచ్చు. స్పెషల్ స్టేటస్ వచ్చి మరి రాజధానికి కావాల్సిన నిధులు అన్ని ఇస్తే మన రాజధాని అయిపోదు, పోలవరం అయిపోదు. పోలవరం యాజ్ పర్ ది నామ్స్ ఖచ్చితంగా మరి కాంగ్రెస్ ప్రభుత్వం దగ్గర నుండి కట్టించే పరిస్థితి. కానీ బీజేపీ తెలుగుదేశం బొమ్మకి అయిపోయి ప్రాజెక్ట్ ని, ప్రజల్ని, ప్రాణాలని. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు ఛాంబర్ ఆఫ్ కామర్స్ 75 వసంతాలు పూర్తి చేసుకున్నట్లు ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యకులు కారుమూరు నరసింహారావు తెలియజేశారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ 75 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్బంగా మంత్రి నిమ్మల రామానాయుడు కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మలతో ఈ నెల 28వ తేదీన ఆత్మీయ సమావేశం నిర్వహించినట్లు తెలియజేశారు. ఛాంబర్ అనుబంధంగా ఉన్న 36 సంఘాల వ్యాపారులు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. రాష్ట్రంలో 2వ అతిపెద్ద మెజార్టీతో నెగ్గిన మన రామానాయుడు గారికి, అలాగే మొట్టమొదటిసారి కంటెస్ట్ చేసినా కూడా అత్యధిక మెజార్టీతో పెంచిన మన నరసాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే వర్మగారికి, వీళ్ళిద్దరినీ కూడా మా పాలకుల్లో గల మన ఛాంబర్లో గల 36 సంఘాల తోటి ఒక ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేయాలని చెప్పేసి అడిగిన వెంటనే ఇద్దరు మినిస్టర్లు కూడా అంగీకరించి ఈ సమావేశానికి రావడానికి వాళ్ళు సముఖత చూపారు. దీంట్లో మీ అందరికీ తెలుసు మన పాలకొల్ ఛాంబర్ యొక్క విశిష్టత. 36 సంఘాలతోటి అతి బలమైన సంఘంగా పాలకొల్ ఛాంబర్ నడుస్తున్నది. అలాగే ఈ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఇప్పటికి సుమారు 75 సంవత్సరాలు కావస్తున్నది. రేపు 2024 నాటికి 75 సంవత్సరాలు పూర్తి చేసుకుంటుంది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎక్కడా లేని విధంగా మన సుమారు 50 సంవత్సరాల క్రితం పాలకొల్లులో ఛాంబర్ ఎడ్యుకేషన్ సొసైటీ అనేది
ఒకటి స్థాపించి మిడిల్ క్లాస్ పీపుల్కి అందుబాటులో ఉన్న ఫీజులతోటి కార్పొరేట్ విద్య అందిస్తూ మనం మన కాలేజీలో సుమారు 1500 మంది స్టూడెంట్స్ తోటి 120 మంది స్టాఫ్ తోటి కాలేజీ టీచింగ్ నాన్ టీచింగ్ స్టాఫ్ తోటి ఆ కాలేజీ రన్ చేస్తున్న విషయం కూడా మీ అందరికీ తెలుసు. దీంట్లో ముఖ్యంగా ఈ సమావేశంలో మన పాలకులలో ఉన్న వర్తకుల యొక్క సమస్యలు, మన పాలకుల యొక్క ఊళ్ళో ఉన్న పురపాలకంలో ఉన్న సమస్యల గురించి ఒక్కసారి మనం సభాముఖంగా అధ్యక్షుల మన ఎమ్మెల్యే గారికి మన మినిస్టర్ గారికి కూడా మనం తెలియపరచాలని చెప్పేసిన ఉద్దేశంతో ఈ ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంకి మీరందరూ కూడా తప్పనిసరిగా ఆదివారం ఉదయం పాలకుల లైన్స్ కాంప్లెక్స్లో జరుగుతున్న ఈ సమావేశానికి మీరందరూ కూడా వచ్చి దిగ్విజయం చేయవలసిందిగా కోరుకుంటున్నాను నేను. అలాగే మీ అందరికీ తెలుసు పాలకుల్లో సీసీ కెమెరాలు కావాలి అని చెప్పేసి అంటే మేము పాలకుల ఛాంబర్ ఆఫ్ కామర్స్ తరపున సుమారు 10 లక్షల రూపాయలు మేము వసూలు చేసి వాళ్ళకి ఆళ్ళకి సీసీ కెమెరాలు పెట్టుకోవడానికి కూడా హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. అలాగే మేము ఈ రైల్వే గేట్ సమస్య గురించి కూడా మేము మినిస్టర్ గారి దగ్గరికి సెంట్రల్ మినిస్టర్ దగ్గరికి కూడా మేము ప్రయత్నం చేసి ఆ రోజున గేటు వేసేస్తానని చెప్పేసి అంటే మా పాలకుల ఛాంబర్ తరపున రిప్రజెంటేషన్ ఇస్తే అవన్నీ ఆగినాయి. అలాగే ప్రతిదీ కూడా మన ఛాంబర్ తరపున ఊరి సమస్య మా ఛాంబర్ వర్తకుల సమస్యలతో పాటు ఊరి సమస్యలను కూడా ప్రజల దృష్టికి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో నాయకుల దృష్టికి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశాము. అంతేకాని ఏదో ఆయన దగ్గర నుంచి మనం ఏదో ఆశిద్దామని చెప్పేస్తాం కానీ లేకపోతే ఇంకోటనే కదా మీరు ఊహించొద్దు. విజయనగరం జిల్లా గజపతి నగరం మండలం పురిటిపెంట న్యూ కాలనీలోని గజపతి నగరం శాఖ గ్రంథాలయ అధికారి యజ్జల స్వప్న ఇంట్లో భారీ చోరీ జరిగింది. స్వప్న తన కుటుంబంతో కలిసి కొత్త ఇంట్లోకి నిద్రించేందుకు వెళ్లారు. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో 8 తులాల బంగారం, 5 తులాల వెండి, 20,000 రూపాయల నగదు అపహరించుకుపోయారు దుండగులు. గజపతి నగరం సీఐ ప్రభాకర్, ఎస్ఐ మహేష్ లు ఘటనాస్థలాన్ని పరిశీలించారు. కాకినాడ జిల్లా పిఠాపురం పట్టణం శివదుర్గా థియేటర్ ఎదురుగా ఉన్న బైక్ మెకానిక్ షాపులో తెల్లవారుజామున అగ్ని ప్రమాదం జరిగింది. సమాచారం తెలుసుకున్న పిఠాపురం అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను అదుపు చేశారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల ఏర్పడిన ఈ ప్రమాదంలో బైకులతో పాటు షెడ్లో ఉన్న సామాన్లన్నీ పూర్తిగా కాలిపోయాయని అన్నారు. పిఠాపురం మెకానిక్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు వచ్చి కరీంను పరామర్శించారు. మొత్తంగా 2 లక్షల రూపాయల వరకు నష్టం వాటిల్లినట్టు మెకానిక్ షెడ్ యజమాని కరీం వాపోయాడు. సర్క్యూట్లు తీసి లోపల ఫైర్ అవుతుంది, కొంచెం అర్జెంట్గా రమ్మన్నారు. నేను బయటకు వచ్చిలోకి ఎక్కడ వాళ్ళు ఫైర్ ఆఫీస్ ఫోన్ చేస్తే ఫైర్ ఆఫీస్ వచ్చింది. అంటే కరెంటు షార్ట్ అవ్వడం వల్ల వాళ్ళు వాటర్ కొడితే పార్టీ ఉంటుందని చెప్పి ఆపేసారు. నేను వచ్చి కరెంటు సప్లై పవర్ ఆఫ్ చేసింది, పక్క షాప్లో ఉంటుంది కరెంట్ ఆఫ్ చేసి వాళ్ళు ఫైర్ కొట్టితే సెటల్ చెప్పి 2 బళ్ళు 5 బళ్ళు కాలిపోతే ఫైర్ ఆపేరండి. అప్పటికి నేను ముందు కూడా కావాల్సిన కంప్లీట్ పెట్టానండి, వాటర్ లీక్ అయిపోతుంది, పైన షాపులు రాళ్ళు పడిపోతున్నాయి, మీద పడితే చచ్చిపోతా పిల్లలు అది వచ్చి చేస్తున్నా కురవాళ్ళు ఏమైనా డ్యామేజ్ అవుతున్నాయి పెట్టుకోవాలా అని చెప్పి కంప్లీట్ పెట్టినా అది పట్టించుకోలేదు. నాకు అద్దె మామూలుగా అద్దె కడేస్తున్నాను, ఉన్న సబ్జెక్ట్ అద్దె కడేస్తున్నాను కానీ నేను మాత్రం ఏ పని చేయలేదు ఇప్పుడు దాకా. అదే చెప్తేనే ఉన్నాను నేను అతను వారం చూడడం కూడా చెప్తా ఉన్నాను, పని చేయాల్సిన తీసుకోలేదు. దాని వల్ల కరెంటు షార్టేజ్ అయ్యి నా బళ్ళు టాప్లో కొన్ని సామాన్లు అన్నీ కాలిపోయాయి. దగ్గర దగ్గర 2 లక్షల పైన మెటీరియల్తో అన్నీ కలిపి నాకు నష్టం చేసింది. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం మండలంలోని బోయలపల్లి హైస్కూల్లో నాగుపాము కలకలం రేపింది. విద్యార్థులు వాష్రూమ్కు వెళుతున్న సమయంలో గోడ పక్కన గమనించిన విద్యార్థులు భయాందోళనకు గురయ్యారు. ఫారెస్ట్ స్నేక్ క్యాచర్ మల్లికార్జునకు ఉపాధ్యాయులు సమాచారం అందించారు. అక్కడికి చేరుకుని 5.5 అడుగులు ఉన్న నాగుపామును పట్టుకున్నారు. అనంతరం విద్యార్థులకు పాములపై అవగాహన కల్పించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. హామీలు అమలు చేయకుండా ప్రజలకు చంద్రబాబు శటకోపం పెట్టారన్న మాజీ సీఎం జగన్, ప్రజల్లో చర్చ మొదలైందంటూ వ్యాఖ్య. విశాఖలో కాగడాలతో శాంతి ర్యాలీ, దేశం కోసం కార్గిల్లో ప్రాణాలర్పించిన వీర జవాన్లకు నివాళి. విశాఖ డ్రగ్స్ కేసు విచారణ ఎందుకు తెరవెనక్కి వెళ్లిందో చెప్పాలన్న మాజీ ఎంపీ హర్ష కుమార్, పార్లమెంట్లో వివరణ ఇవ్వాలంటూ డిమాండ్. 28న ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆత్మీయ సమావేశం, ముఖ్య అతిథులుగా హాజరు కానున్న మంత్రి నిమ్మల రామానాయుడు, కేంద్ర సహాయ మంత్రి వర్మ.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.